తులసి ఔషధి పరంగాను హిందూ సంప్రదాయాలలోను ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉండే దానిని రామతులసి అని అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణ తులసిని పూజకు వాడతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణ తులసిని అధికంగా వాడతారు. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. తులసి ఆకుల్లోనే కాదు, తులసి నూనెలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసి నూనెలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తులసిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పోషకాలు, అందాన్ని పెంచే గుణాలు కూడా దీనిలో ఉంటాయి. తులసి ఆకుల నుండి తులసి నూనె మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కనుక మనకి సులువుగా ఇది దొరుకుతుంది. ఇందులో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉంటాయి. తులసి ఆకుల పొడితో టీ వంటివి మనం చేసుకుని వాడవచ్చు. తులసి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్, యాక్నే వంటి సమస్యలు తగ్గుతాయి. తులసి నూనె అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా తక్షణ రిలీఫ్ను ఇస్తుంది. తులసి నూనెను వాడటం వల్ల జలుబు తగ్గుతుంది. దగ్గు, ఆస్తమా, సైనస్ మొదలైన లక్షణాలు ఉన్నప్పుడు తులసి నూనెను ఉపయోగిస్తే చక్కటి రిలీఫ్ని పొందొచ్చు. అలానే ఇబ్బంది కూడా ఉండదు. తులసి నూనెను అరోమా థెరపీకి కూడా వాడతారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అదేవిధంగా ఒత్తిడి, డిప్రెషన్, మైగ్రేన్, మానసిక సమస్యలను ఇది తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారా, తులసి నూనె వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కనుక ఈ సమస్యలు ఉంటే తులసి నూనెను వాడండి, సమస్యల నుండి దూరంగా ఉండండి.